ఏపీలో గత ప్రభుత్వం నిర్వహించిన 6 మంత్రులు స్కామ్ జరిగిందనే కూటమి ప్రభుత్వ ఆరోపణలు సంచలనంగా మారాయి. 150 కోట్ల రూపాయలు నిధులు గోల్మాలయ్యాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. విచారణకు రావాలని మాజీ మంత్రి రోజా ధర్మాన కృష్ణదాస్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని విజయవాడ సిపికి సిఐడి చీఫ్ లేఖ రాశారు. నాలుగు రోజుల క్రితం షాప్ శాఖపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. నాసి రకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోటీలు జరుగుతున్నప్పుడే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడంతో వాటి క్వాలిటీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. జెర్సీలు, క్రీడాకారులకు భోజనాలకు సంబంధించి నిధులు కూడా స్వాహా అయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి ఓక ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, క్రీడాకారులకు పంపిణీ చేసినవి ఎన్ని అనే వాటిపై లోతుగా విచారణ జరగనుంది. ఈ విచారణలో మరిన్ని అంశాలు బయటకు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి, ఆరుదామాంధ్రకు సంబంధించి అవకతవకలు ఉన్నాయని సిఐడికు విచారణకు ఆదేశించడం జరిగింది ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే ఆరుదామాంధ్రలో 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు అనే ఆరోపణతో విచారణకు ఆదేశించింది ఉన్న సిబిఐ చంద్రబాబు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మద్యం, ఇసుక అలాగే మైనింగ్ మాఫియాలకు సంబంధించి వరుసగా బయటపడుతున్న నేపథ్యంలో తాజాగా గతంలో ఏదైతే క్రీడా సంబంధించి కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి కూడా నాసిరకం బ్యాట్లు, నాసిరకం ఫుడ్ నాసిరకం మెటీరియల్ సప్లై చేసి 100 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి కూడా ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమీక్షా సమావేశంలో కూడా ప్రాథమిక వివరాలు సేకరించినట్లు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ప్రసాద్ అనే వ్యక్తి దీనికి సంబంధించి కూడా నిన్న సాయంకాలం సిఐడి అధికారులకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సిఐడి అధికారులు దీనిపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి తమకి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి సిఐడి అధికారులు అయితే లేఖ రాయడం, ఒక మెమో పంపించారు. ఆ మెమోకు సంబంధించి కూడా ఇవాళ రేపట్లో ఈ కేసుకు సంబంధించి అసలు ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎవరెవరి పాత్ర ఉంది, దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది అనే దానికి సంబంధించి కూడా విజయవాడ పోలీసులు అయితే విచారణ చేపట్టబోతున్నారు. ప్రధానంగా అప్పటి క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన, మొదట 19 నుంచి 22 వరకు పనిచేసిన ధర్మాన కృష్ణదాసు, 21 నుంచి 24 వరకు పనిచేసిన మంత్రి రోజా, అప్పటి మంత్రి రోజా, వీరిద్దరిపై కూడా ముందుగా అయితే కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత శాప్ చైర్మన్గా ఉన్న సిద్ధార్థరెడ్డి పేరు కూడా ఈ కేసులో తెర మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీరితో పాటుగా ఆ శాఖలకు సంబంధించిన పలువురు అధికారుల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మాజీ మంత్రి రోజా, ధర్మాన కృష్ణదాసు, బైరెడ్డి సిద్ధారెడ్డితో సహా దాదాపుగా మరొక 6 నుంచి 7 గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ మాజీ మంత్రి రోజా అలాగే ధర్మాన కృష్ణప్రసాదులకు సంబంధించి పోలీసులు విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రశ్న, థ్యాంక్ యూ.